దంతం బాగు చేయలేనంతగా పుచ్చిపోయినప్పుడు మనలో చాలా మంది పిప్పి పళ్లను పీకించుకుంటూ ఉంటారు. చిగుళ్ల నుంచి రక్తం కారుతున్నప్పుడు, ప్రమాదాల్లో దంతాలు ముక్కలుగా విరిగిపోయినప్పుడు, జ్ఞానదంతం ఇబ్బంది పెడుతున్నప్పుడు ఇలాంటి సందర్భాల్లో సాధారణంగా దంతాలు పీకించుకోవాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు మత్తిచ్చి తేలికగానే దంతాన్ని తొలగిస్తూ ఉంటారు డాక్టర్లు. అయితే దంతాన్ని తొలగించిన తర్వాత కూడా నొప్పి, వాపు, రక్తస్రావం వంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో దంతాన్ని తొలగించిన తర్వాత ఏం చేయాలో, ఎలాంటి సందర్భాల్లో డాక్టర్ని కలవాల్సి ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. అందమైన చిరునవ్వు మన ఆరోగ్యానికి చిరునామా లాంటిది. ముత్యాల్లాంటి చక్కటి తీరైన పలువరసతో శోభించే చిరునవ్వు మనసుకెంతో ఆహ్లాదాన్నిస్తుంది. అయితే అనుకోని ప్రమాదాలు, ఇతరత్ర ఇన్ఫెక్షన్లు, వ్యాధుల మూలంగా ఒక్కోసారి తప్పనిసరిగా మన దంతాల్ని పీకించుకోవాల్సి వస్తుంటుంది. దంతాల్ని పీకించుకున్న తర్వాత మనలో చాలామంది సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో వాపు, నొప్పి వంటి బాధలతో పాటు ఇతరత్రా ఇన్ఫెక్షన్లు వచ్చిపడే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు డాక్టర్. ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ టీత్ అంటే ఏ కారణం చేతైనా పన్నుని తీసేయటము. సో ఈ పన్నుని ఎందుకు తీస్తామంటే, ఎట్లా అయినా దాన్ని మనం సేవ్ చేయడానికి ట్రై చేస్తాము. ఒకవేళ మనం సేవ్ చేయలేనప్పుడు ఆ పన్నును తీసేయాల్సి వస్తుంది, దాన్నే ఎక్స్ట్రాక్షన్ అంటాము. సో దేర్ ఆర్ వేరియస్ రీజన్స్, ఆ పన్ను ఎందుకు తీయాలి, ఎప్పుడు తీయాలి అనేది చాలా రీజన్స్ ఉంటాయి. కాబట్టి పన్ను ఉన్న సాకెట్లోంచి బయటకు తీసేయటానికి అనేక కారణాలు ఉంటాయి. దాన్ని బట్టి మనం ఎక్స్ట్రాక్షన్ చేయాలా వద్దా అని డిసైడ్ చేయాలి. ఈ పళ్ళు తీయటానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఒకటేంటంటే, పంటి చుట్టూత ఎముక అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఎముక అనేది అరిగిపోయి పన్నంతా కదలిక స్టార్ట్ అవుతుందో, అంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2 దాటి గ్రేడ్ 3లోకి వెళ్తుందో, అప్పుడు ఆ పన్నుని తీసేయాల్సిన అవసరం ఉంటుంది. ఎటువంటి సర్జరీతోటి పన్నుని సేవ్ చేయలేకపోతే అప్పుడు పన్ను తీయాల్సి వస్తుంది. దాన్ని పెరడాంటల్ ప్రాబ్లం అని అంటాము. అది కాకుండా కేరీస్ టూత్ అంటే పిప్పి పన్ను ఉంటే, ఆ పిప్పి పన్ను ఎనామిల్ డెంటిన్ దాటి పల్ప్లోకి వెళ్ళి అక్కడి నుంచి ఇన్ఫెక్ట్ అయ్యి దాని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి అక్కడి నుంచి స్పేస్ ఇన్ఫెక్షన్ అయ్యి అది ట్రీట్ చేయలేని విధంగా ఉంటే అప్పుడు పన్ను తీయాల్సి వస్తుంది. సో అది సెకండ్ రీజన్ డెంటల్ కేరీస్. ఇవి కాకుండా జ్ఞానదంతాలు మాల్పోజ్డ్ ఉంటాయి, ఇంపాక్టెడ్ ఉంటాయి. అవి పక్క టీత్ మీద కానీ, నరాల మీద కానీ, ఎముక మీద కానీ ప్రెషర్ ఎగ్జర్ట్ చేసి పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. లేదా దాని చుట్టూతో ఉన్న గమ్ ఇన్ఫ్లేమ్ అయి కూడా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు జ్ఞానదంతాలు కూడా తీయాల్సి వస్తుంది. అది కాకుండా ఆర్థోడాంటిక్ కరెక్షన్లో అంటే ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు కరెక్ట్ చేయాల్సి వచ్చినప్పుడు కొన్ని టీత్ తీస్తే కానీ ప్రాపర్ స్పేస్ అనేది ఉండదు. అప్పుడు కొన్ని పళ్ళు తీసి ఆ స్పేస్లో పళ్ళని అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. సో ఎప్పుడైనా సరే పన్ను తీయాలి అని దంతవైద్యుడు చెప్పినప్పుడు డెఫినెట్గా మీరు మీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ దంతవైద్యుడికి క్లియర్గా చెప్పాలి. అంటే మీకు డయాబెటీస్ ఉందా, హైపర్ టెన్షన్ ఉందా, ఇంకా వేరే ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది క్లియర్గా దంతవైద్యుడితో మీరు మాట్లాడి దాని తర్వాత ఆయన ఇచ్చే ట్రీట్మెంట్ తీసుకుని అప్పుడు పళ్ళు తీపించుకుంటే బెటర్. చాలా మందికి అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ ఉంటుంది. సో మీరు ఇమీడియట్గా దంతవైద్యుడికి అది క్లియర్గా చెప్పాలి. వాళ్ళు మీ బ్లడ్ ప్రెషర్ చెక్ చేసి దాని తర్వాత పన్ను తీస్తారు. తర్వాత చాలా మందికి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఈ కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ప్రొఫిలాక్టిక్ కవరేజ్ అనేది ఇస్తాము. సో ఈ ప్రొఫిలాక్టిక్ కవరేజ్ ఇచ్చే పేషెంట్స్ అందరూ ముందే దంతవైద్యుడితో మాట్లాడండి. ఒకవేళ మీరు ఎటువంటి సర్జరీ చేయించుకున్నా, ఏదైనా స్టెంట్లు వేసుకున్నా, లేదా ప్రీ ఎగ్జిస్టింగ్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్నా క్లియర్గా చెప్తే దాని ప్రకారం మీ ఎక్స్ట్రాక్షన్ షెడ్యూల్ చేసి చేస్తారు. సో మీ ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ అన్ని క్లియర్గా డిస్కస్ చేసి దాని ప్రకారం మీ ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది. చిగుళ్ళ నుంచి తరచూ రక్తం కారుతున్నప్పుడు, పళ్ళు పుచ్చిపోయి రంధ్రాలు పడినప్పుడు, కింద పడ్డప్పుడు, ప్రమాదాల్లో దంతాలు ముక్కలుగా విరిగిపోయినప్పుడు, దంతాలు ఒకదాని మీదకు మరొకటి చొచ్చుకుని వచ్చినప్పుడు, ఇలాంటి సందర్భాలలో డాక్టర్లు దంతాల్ని పీకించుకోవాల్సిందిగా సూచిస్తారు. అలాగే జ్ఞానదంతాల విషయంలో కూడా మనలో చాలామంది జ్ఞానదంతాల్ని పీకించుకోవడానికి వెనకాడుతుంటారు. జ్ఞానదంతాల్ని అలాగే వదిలేస్తే వాటి మూలంగా ఇప్పటికిప్పుడు కాకపోయినా భవిష్యత్తులో సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. సో యూజువల్గా టీత్ ఎక్స్ట్రాక్షన్ చేసినప్పుడు లోకల్ ఎనస్థీషియా అని ఇస్తాము. లోకల్ ఎనస్థీషియా ఇచ్చినప్పుడు ఏంటంటే ఇచ్చేటప్పుడు మాత్రమే పెయిన్ ఉంటుంది. ఆ లోకల్ ఎనస్థీషియా ఇస్తున్నప్పుడు స్లోగా పేషెంట్కి నమ్నెస్ అనేది తెలుస్తూ ఉంటుంది. కాబట్టి పేషెంట్ చాలా వరకు భయపడతూ ఉంటారు ఎనస్థీషియా ఇచ్చేటప్పుడు. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఎప్పుడైతే ఎనస్థీషియా రావటం స్టార్ట్ అవుతుందో
3 మినిట్స్కి పేషెంట్కి అంతా నంబ్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల అతనికి ఎటువంటి పెయిన్ అనేది తెలీదు, కాకపోతే టచ్ అనేది ప్రెషర్ అనేది తెలుస్తుందని క్లియర్గా చెప్తాము. సో పేషెంట్కి పెయిన్ ఒక్కటే తగ్గుతుంది, వాళ్ళు కంఫర్టబుల్గా చేపించుకోగలుగుతారు. కాబట్టి చాలామంది పేషెంట్స్ ఏంటంటే ఒక రకమైన అప్రిహెన్షన్, యాంగ్జైటీతో ఉండి ఈ లోకల్ ఎనస్థీషియా ఇచ్చేటప్పుడే వాళ్ళు బ్రీతింగ్ అంతా స్టాప్ చేసి సింకోప్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో సింకోప్ అంటే వాళ్ళకేంటి, టెంపరీగా ఆక్సిజన్ సప్లై బ్రెయిన్కి తగ్గి కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు. కాబట్టి మీరు ప్రిపేర్డ్గా ఉండండి, మీకు ఇచ్చే ఎనస్థీషియా ఓన్లీ మనం ఎక్కడిస్తామో అక్కడ వరకే పనిచేస్తుంది, అది లోకల్ ఎనస్థీషియా. కాబట్టి మీకు అదేదో పెద్ద ఎనస్థీషియా అని చెప్పేసి చాలామంది యాంగ్జైటీతో కళ్ళు తిరిగి పడిపోవటం అట్లా చేస్తూ ఉంటారు. ఆ ఎనస్థీషియా ఇస్తున్నప్పుడు మాత్రమే మీకు కొంచెం పెయిన్, తర్వాత నమ్నెస్ తోటి మీరు ఉంటారు. అప్పుడు స్లోగా మీకు కంప్లీట్ నమ్నెస్ వచ్చినాకే పళ్ళు అని ఎత్తిస్తాము. ఏమాత్రం పెయిన్ ఉన్నా మీరు డెఫినెట్గా మీ దంత వైద్యుడికి చెప్పండి, అంటే ఎనస్థీషియా పనిచేయటం లేదని అర్థము. ప్రాపర్ ఎనస్థీషియా వచ్చినాకే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి మీకు తీస్తారు. దంతాల్ని తొలగించాల్సి వచ్చినప్పుడు సాధారణంగా పీకాల్సిన దంతం ఉండే చోట మత్తు ఇంజెక్షన్ ఇస్తారు, ఆపై నెమ్మదిగా దంతాన్ని రూట్తో సహా తొలగిస్తారు. ఇలాంటప్పుడు దంతం పీకిన చోట కొద్దిగా నొప్పితో పాటు రక్తస్రావం కూడా జరుగుతుంది. దంతం పీకిన చోట రక్తస్రావాన్ని ఆపేందుకు డాక్టర్లు సాఫ్ట్ ప్యాడింగ్ చేస్తారు. నొప్పి నుంచి ఉపశమనం కోసం పెయిన్ కిల్లర్లు వాడాల్సి ఉంటుంది. దంతాన్ని పీకించుకున్న తర్వాత సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే దంతం పీకిన చోట వాపు, తీవ్రమైన నొప్పి, రక్తస్రావం జరగడంతో పాటు ఇతరత్రా ఇన్ఫెక్షన్లు సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పన్ను తీసిన వెంటనే దంత వైద్యుడు వాళ్ళకి ప్రికాషన్స్ ఇస్తారు. ఒకటేంటంటే తీసిన వెంటనే బ్లీడింగ్ అరెస్ట్ అవటానికి కాటన్ పెట్టి క్లోజ్ చేయమంటాము, ఎందుకంటే క్లాట్ ఫామ్ అయ్యి అది రిట్రాక్ట్ అవటానికి 30-45 మినిట్స్ టైం పడుతుంది. ఎప్పుడైతే మనం పన్ను తీస్తామో అక్కడ బ్లీడింగ్ ఉంటుంది, ఆ బ్లీడింగ్ అంతా కలిపి ఒక క్లాట్ లాగా ఫామ్ అవుతుంది. అది మ్యాక్సిమం 10-12 మినిట్స్లో ఫామ్ అయిపోతుంది. ఆ తర్వాత క్లాట్ గట్టిపడటానికి అంటే స్టెబిలైజ్ అవ్వటానికి ఆల్మోస్ట్ 30-45 మినిట్స్ పడుతుంది. కాబట్టి ఆ ఫామ్ అయిన పొజిషన్లోనే గట్టిగా కొరికిపెట్టి ఉంచమంటాము. ఎప్పుడైతే వాళ్ళు 45 మినిట్స్ దాన్ని కొరికిపెట్టి ఉంచుతారో డెఫినెట్గా క్లాట్ రిట్రాక్ట్ అయ్యి అది అతుక్కుని ఉంటుంది. క్లాట్ ఫామ్ అయ్యి క్లాట్ రిట్రాక్ట్ అయినాక ఇంక ఎటువంటి బ్లీడింగ్ అనేది ఉండదు. ఒకవేళ క్లాట్ డిస్లాడ్జ్ కానీ డిజాల్వ్ కానీ అయ్యే బ్లీడింగ్ అయితే ఇమీడియట్గా 24 అవర్స్ తర్వాత వచ్చేస్తూ ఉంటుంది. అది కాకుండా 48-72 అవర్స్ బ్లీడింగ్ ఉంది అంటే అది ఇన్ఫెక్షన్ వల్ల. ఎప్పుడైతే క్లాట్ పోయి అదంతా ఇన్ఫెక్ట్ అవుతుందో బోన్ డైరెక్ట్ ఎక్స్పోజ్ అయ్యి, బోన్లో ఉండే బ్లడ్ వెజల్స్ కూడా డైరెక్ట్ ఎక్స్పోజ్ అయ్యి సివియర్ అన్బేరబుల్ థ్రాబింగ్ పెయిన్ అనేది ఉంటుంది. డ్రై సాకెట్కి మెయిన్ ఫస్ట్ ఏం చేయాలంటే ఆ బోన్ని కవర్ చేయాలి. అది ఒక మెడికేషన్తో కవర్ చేస్తే ఎంత పెయిన్ ఉందో అంత ఇమీడియట్గా అది సబ్సైడ్ అయిపోతుంది. అట్లా కాకుండా కొంతమందికి ట్రామాటిక్ ఎక్స్ట్రాక్షన్స్ చేసినప్పుడు చిన్న చిన్న నర్వ్ ఇంజురీస్ అట్లాంటివన్నీ ఉంటాయి, అవన్నీ 6 మంత్స్లో రికవర్ అయిపోవచ్చు. ఆ యూజువల్గా జ్ఞానదంతాలు తీసేటప్పుడు వస్తాయి. అట్లా ఎక్స్ట్రాక్షన్స్ తర్వాత రకరకాల కాంప్లికేషన్స్ ఉంటాయి, బట్ మీరింట్లో కూర్చుని టెన్షన్ పడకుండా ఇమీడియట్గా దంతవైద్యుడి దగ్గరికి వెళ్తే దానికి తగిన ట్రీట్మెంట్ ఇస్తారు. దంతాన్ని పీకించుకున్న తర్వాత కొన్ని గంటల పాటు నోటితో ఏమీ నమలకుండా ఉండాలి. నమలడం మూలంగా కొన్నిసార్లు తిరిగి రక్తస్రావం జరిగే ప్రమాదం ఉంటుంది. గోరువెచ్చటి నీటిలో కొద్దిగా ఉప్పు కలిపిన ద్రావణంతో తరచూ నోటిని పుక్కిలిస్తూ ఉండటం వల్ల గాయం త్వరగా మానుపడుతుంది, ఇన్ఫెక్షన్ల ముప్పు కూడా బాగా తగ్గుతుంది. రక్తస్రావం ఎంతకీ తగ్గనప్పుడు, దంతం పీకిన చోట నొప్పి వాపు తగ్గకుండా బాధిస్తున్నప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.